నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభంబియాదు. గురుగారు, ఇప్పుడు మనకి 2024 సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి వారికి అండి, అసలు ఏ విధంగా ఉంటుంది సంవత్సరం మొత్తం? తప్పకుండా అమ్మా, మనం రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు కొత్త సంవత్సరం ఉగాది నుండి చెప్పుకోవాలి. పంచాంగ ప్రకారం అయితే మీరు సంవత్సరం మొదటి నుండి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలోని కొన్ని గ్రహాలు ఉంటాయి. స్టాండర్డ్గా ఈ సంవత్సరం అంతా ఉండేవి, కదలకుండా ఉండే కొన్ని గ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి, గురుడు. గురుడు ఏంటంటే ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ మేషరాశిలో ఉంటాడు. అలాగే రాహు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో ఉంటాడు. అలాగే శనీశ్వరుడు కుంభంలో ఈ సంవత్సరం అంతా ఉంటాడు. సో ఈ మూడు గ్రహాలలో రాహు, శని అలాగే గురుడు, ఈ మూడు గ్రహాల యొక్క మూమెంట్స్ని బట్టి మనకేంటంటే అన్ని రాశుల వారి యొక్క మూమెంట్స్ అన్నీ మారుతుంటాయన్నమాట. సో మొట్టమొదటి మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ మేషరాశి వారికి ఏంటంటే గురుబలం అయితే స్టార్టింగ్లో ఉంది. జనవరి వరకు, జనవరి నుండి మనకి ఎప్పటి వరకు గురు అనుగ్రహం ఉంటుంది. ఈ గురు అనుగ్రహం అంటే ఏం జరుగుతుంది అంటే గురు అంటే శుభకార్యాలు జరుగుతాయి. గురు అనుగ్రహం అంటే లాంగ్ లాస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ సెటిల్మెంట్స్ అవుతాయి. అలా గురుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే, గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే మనకు సెటిల్మెంట్స్ బాగా చేస్తాయి. అంటే సెకండ్ ఇన్నింగ్ ఆఫ్ ది లైఫ్ అంటాం మనం. ఇప్పుడు మేషరాశిలో మనకు అశ్విని, భరణి, కృతిక మధుర నక్షత్రం ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 70 ఇయర్స్ వాళ్ళు అనుకోండి, ఏదో జరగని శుభకార్యాలు జరుగుతాయి ఆ ఏజ్ తగ్గట్టుగా. అదే చిన్నపిల్లలు అనుకున్నాం, 10 ఇయర్స్, 15 ఇయర్స్ వాళ్ళు అనుకున్నాం, వాళ్ళకి ఏమంటే ఎగ్జామ్స్లో మంచి మంచి మార్క్స్ వచ్చి వాళ్ళు మంచి మంచి కాలేజీలో సీట్లు రావడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం, ఇల్లు కొనుక్కున్నాం అనుకుని ఎన్నాళ్ళ నుండి ఆగి ఉన్న వాళ్ళకి ఇల్లు అవకాశం కలగడం, భూమి పూజ చేసుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం, అలాగే ఏంటంటే శుభకార్యాన్ని చేయడానికి అనుకూలంగా ఈ గురువు సింగిల్గా మేషరాశిలో అక్కడ కూర్చోడు. ఇప్పటి నుండి లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి నవంబర్ 1వ తారీఖు నుండి అక్కడే ఉన్నాడు. అది ఏప్రిల్ 15 వరకు అక్కడ ఉంటాడనమాట. సో ఉంటాడు కాబట్టి, ఉంటాడంటే మా ఫ్రెండ్ కాబట్టి అలా చెప్తున్నాను, కంగారు పడకండి. గురుగ్రహం వాడు ఏం చేస్తాడు అంటే అక్కడ నుండి పంచమ భావాన్ని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, అలాగే 9వ భావాన్ని చూస్తాడు. అక్కడ పంచమ భావం అయ్యేసరికి ఏంటంటే మనకు సింహరాశి వచ్చింది. సింహరాశిలో ఉన్న వాళ్ళని కూడా వాడు చూస్తాడు, గురువు యొక్క దృష్టి పడుతుంది. అంటే ఒక గురు దృష్టి ఎప్పుడైతే సింహరాశి మీద పడుతుందో, అలాగే సప్తమ భావం, సప్తమ భావం అంటే తులారాశి, తులారాశిలో వాడిని కూడా చూస్తాడు వాడు. అక్కడ నుండి 9వ భావం అంటే ఇక్కడ ధనురాశి వాళ్ళని చూస్తాడు. ఈ మూడు రాశి వాళ్ళని చూస్తూ వాడు మేషరాశిలో వాళ్ళని కూడా చూస్తాడు. అంటే ఏమైంది, ఈ 4 నెలలు ఫస్ట్ 4 మంత్స్ ఏం చేస్తున్నాడు అంటే వాడు డెఫినెట్గా ఈ 4 రాశి వాళ్ళకి, 4 నక్షత్రం ఉన్న వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి మంచి సెటిల్మెంట్స్ చేయడము, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయడము, లేదంటే మీ లైఫ్ ఇది అని సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ చూపించడం, రకరకాలుగా అన్నమాట వాడు సపోర్ట్ చేస్తాడు. సో వాడు అలా సపోర్ట్ చేస్తుంటే మేషరాశి వారికి ఏమంటే 12 గంటలు రాహు కూర్చున్నాడు. 12 గంటలు అంటే ఎక్స్పెండిచర్ ప్లేస్ మేడం, ఖర్చు పెట్టే జగ అంటాం. అంటే మన సంపాదన ఉన్నా లేకుండా ఖర్చు పెట్టే ప్లేస్ అని అంటాం. కొంతమంది చూడండి సంపాదించకుండానే ఖర్చు పెడుతుంటారు, అప్పు చేసి ఖర్చు పెడుతుంటుంటారు. సో ఈ గురువు ఏం చేస్తాడంటే ఒక శుభకార్యం, శుభ పని, మంచి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పక్కన రాహు ఆ మంచి పనులు కావాల్సిన ఖర్చు అంతా ఏర్పాటు చేస్తాడు, చేసి ఖర్చు పెట్టేటట్టు చేస్తాడనమాట. సో రాహు వెనకాల ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా సంపాదించింది, ఖర్చు జరగడం జరుగుతుంది. ఎవరికి, మేషరాశి వారికి. అలాగే లాభంలో శనీశ్వరుడు ఉన్నాడు, అంటే లాభం ఇచ్చే పాపగ్రహాలు ఏకాదశంలో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయంటారు. అలాగే శనీశ్వరుడు ఏకాదశంలో ఉన్నాడు లాభంలో, అంటే శని లాభం ఇస్తాడు, రాహు ఏమో ఖర్చు పెట్టిస్తాడు, గురుడు శుభకార్యం కోసం విశేషంగా ఖర్చు పెట్టిస్తాడు. సో ఇలా ఉన్నా కాబట్టి మేషరాశి వారికి ఆర్థిక బలం బాగుంటుంది, అలాగే మనం తీసుకుంటే వ్యాపార బలం కూడా బాగుంటుంది. రకరకాలుగా అంత గురువు అనుగ్రహం అయితే మొదట 4 నెలలు ఉంది కాబట్టి బాగుంటుంది. గురువు అక్కడ నుండి ఏప్రిల్ తర్వాత మే నుండి వాడు వృషభలంకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే గురువు అనుగ్రహం ఉండదు వాళ్ళకి. సో వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఈ 4 నెలలు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఈ సంవత్సరం సరిపడా మనం ఏం చేయాలి, ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్, గోల్, థీమ్ అంతా సెట్ చేసుకోవాలి. ప్రాపర్గా చేసుకుంటే ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంటే తర్వాత గురువు అనుగ్రహం లేకపోయినా ఆ కంటిన్యూటీ ఉండిపోయింది అనమాట. సో అలా గురువు యొక్క బెస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సంవత్సరం బాగుంటుంది చెప్పగలుగుతాం స్టార్టింగ్ నుండి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి, ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండొచ్చు వాళ్ళకి? ఈ సంవత్సరం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో, మనం జనవరి 1 నుండి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ గురువు అనుగ్రహం వాళ్ళకి నవంబర్ 1 నుండి వచ్చింది అన్నాం కదండి. సో ఇక్కడ నుండి ఈ జనవరి మాసం అంటే శూన్య మాసం అంటూ పుష్యమాసంతో పెద్దగా సంబంధాలు ఏమి చూడరు. తర్వాత మాఘమాసం వస్తుంది, మాఘమాసం వివాహాలు చేస్తుంటారు. సో అటువంటి ప్రయత్నం చేస్తే ఫిబ్రవరిలో కానీ మొదలు పెడతారు. జన్ సంక్రాంతి అయిన తర్వాత, మకర సంక్రాంతి అయిన తర్వాత మొదలు పెడతారు. అలా మొదలు పెడితే మాత్రం డెఫినెట్గా ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న వివాహాలు కూడా జరిగిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, 29 ఇయర్స్, 30 ఇయర్స్, 32, 34 ఇయర్స్ అయినా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే పితృదోషాలు, మాతృదోషాలు ఇలాంటివి ఉండి వంశపారపరమైన దోషాలు ఉండి
ఆ దోషం మూలన అంటే వంశాన్ని ఎదగనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి జాతకాలు కొన్ని ఉంటాయి. ఉన్నప్పుడు ఈ గురు అనుగ్రహంతో అవి జరుగుతుంటాయి అన్నమాట ఈ యొక్క సమయంలోని మనం చేసుకుంటే. అలాగే సంతాన దోషం కూడా ఉంటాయి కొంతమందికి, సంతానం ఎదుగుదల లేకుండా పిల్లలు పుట్టుకుని ఉంటుంటాయి, ఇబ్బంది పడి ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఈ మధ్య ఆర్టిఫిషియల్గా మెడిసిన్స్ అది వాడుతుంటాయి కదా, నాకు తెలియదు ఆ పేరు అనుకోండి, పిల్లల సంతానం కోసం చేస్తుంటారు. సో ఇవన్నీ చేసినా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అయినవి చాలా కేసెస్ కనబడుతుంటారు. అంచేత ఏంటంటే ఈ గురు బలం ఉన్న సమయంలో కానీ మేషరాశి వారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 8-9 ఇయర్స్ అయినా సంతానం కలగలేదు వాళ్ళకి, ప్రయత్నం చేస్తున్నాం ఫెయిల్ అవుతుంది, అటువంటి వాళ్ళు ఈ గురు అనుగ్రహం ఉన్న సమయంలో కానీ ప్రయత్నం చేసి దానికి సంబంధించి మంత్ర సాధన చేసుకుంటే అస్ట్రాలజికల్గా చూసుకుని వాళ్ళు జాతకం దశలో చూసుకుని చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఫోర్ మంత్స్ అనేది గోల్డెన్ పీరియడ్ ఫర్ మేషరాశి వారికి చెప్పచ్చు మనం పూర్తిగా. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ ఇయర్లో? ప్రైవేట్ ఉద్యోగం ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, అలాగే మనం తీసుకుంటే స్టేట్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇవాళ రకరకాల కార్పొరేట్ సెక్టర్ ఉంటాయి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం హైక్ అనేది ఉంటుంది, ఒక 30% హైక్ ఉంటుంది ఈ మార్చి లోపు మీకు కనిపిస్తుంది. ఏ ఉద్యోగం చేస్తే హైక్ అంటే ఉన్న దాంట్లోనే రావచ్చు, లేదా కొత్త ప్రమోషను, లేదా ఇంకో కంపెనీ ట్రై చేస్తే సక్సెస్ అవ్వచ్చు, అట్లీస్ట్ 25-30% హైక్ అనేది వాళ్ళకి కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు చూస్తే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ఆర్గానిక్, అగ్రికల్చర్, ఫాస్ట్ రోడ్ సెంటర్స్ ఇలాంటి రన్ చేసే రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదండి, వాళ్ళకి వ్యాపారంలో మాత్రం డెఫినెట్గా హ్యూజ్ ప్రాఫిట్స్ కనబడతాయి ఈ ఫస్ట్ 4-5 మంత్స్ని. ఆ తర్వాత అది మెయింటైన్ అవుతూ వెళ్తుంటారు ముందుకి. సో ఫస్ట్ 4 మంత్స్ ఇలాగ ఉంది కదా అని కంప్లీట్ సంవత్సరం అంతా అలాగ ఉంటుంది మనం చెప్పడానికి అవకాశం. ఎందుకంటే గురు ఒకసారి పక్కకు జరగానే ఇమ్మీడియట్గా దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో వాట్ ఎవర్ యూడు చూడండి, మనం 2020లో ఫస్ట్ 10 ఓవర్లు బాగా కొట్టాడు అక్కడ ఎవడైనాను, సెకండ్ వాళ్ళకి హ్యాపీగా ఉంటే కూల్గా వాళ్ళు విన్ అయిపోతుంటారు. అలాగే ఏంటంటే ఈ ఫస్ట్ 4 మంత్స్ అంటే జనవరి నుండి ఏప్రిల్ మధ్య మేషరాశి వారు ఏం చేస్తారో, ఎంత స్పీడ్గా చేస్తారో, ఎంత ట్యాకిల్ చేసి హ్యాండిల్ చేసి ఇంటెలెక్చువల్గా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ చేస్తారో, వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ 8 మంత్స్ మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం చెప్పచ్చు. అలానే ఇప్పుడు ఎక్కువగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎలాంటి రిజల్ట్ అనేది ఉండొచ్చు? కోర్టు సమస్యలు ఇవన్నీ కుజుడు యొక్క ప్రభావం కనబడుతున్నాయండి. కుజుడు ఉండే ట్రాన్సిట్ ప్రకారం యాజ్ అండ్ టుడే చూస్తే వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నాడు. సో వృశ్చికం, ధనస్సు, మకరం ఇవంటే ఏంటంటే వీటికి పాజిటివ్గా వెళ్ళే కుజుడు పనిచేసేవాడు అనమాట. అంతకుముందు కృషిగానికి ముందు తుల ఆ కింద గుమ్మనం వస్తే కన్యా రాశిలో ఉన్నప్పుడు అవేంటంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసే ఇది చేస్తామన్నమాట కుజుడు అనమాట. సో కుజుడు ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి 7 ఇంట్లో ఉన్న ప్రస్తుతానికి అయితే గోచార రీచో 7 ఇంట్లోనే ఉన్నాడు, అక్కడ నుండి 8th హౌస్ 9th హౌస్ వస్తాడు కాబట్టి డెఫినెట్గా ఇష్యూస్ అన్నీ డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాని ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది అండ్ డెఫినెట్గా అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ కూడా బాగా జరిగే అవకాశం ఉంది చెప్పచ్చు. ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు కదండి, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం ఏ విధంగా ఉండొచ్చు అండి? సంవత్సరం మొత్తం ఆదాయం అంటే మీరు పంచాంగం నుంచి అడగండి, సంవత్సరం అక్కడికి వెళ్ళాలి, అది ఏప్రిల్ తర్వాత చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి మీద మనం చూసుకుంటే మాత్రం ఈ మేషరాశి వారికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదోలాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుతాడు. రాహు 12 ఇంట్లో ఖర్చు పెట్టే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టిస్తాడు వాడు. ఖర్చు పెట్టడం అంటే 2 రకాలు ఉంటాయి, ఒకటి అవసరానికి ఖర్చు పెట్టడం, ఇప్పుడు మీకు ఇల్లు కావాలి కొన్నారు అది అసెట్లా ఖర్చు పెట్టారు డబ్బు అయిపోయింది కానీ మిగిలిపోయింది కదా అదొక రకమైన ఖర్చు. అదే మీ పిల్లలు ఉన్నారు, పిల్లలేమో రాత్రి ఏమైనా ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అంటారు, అది 10,000 ఖర్చు, తెల్లారి 2 ముక్కలే ఉంటాయి, అది ఎందుకు పనికిరాని ఖర్చు అది. సో అది 2 రకమైన ఖర్చు. ఈ ఖర్చులు కూడా 2 రకాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ గురువు మేషరాశిలో ఉన్నంతకాలం శుభకార్యానికి ఖర్చు బాగానే అవుతుంది, దానివల్ల శుభమైన ఫలితాలు. చూడండి మన ఇంట్లో పెళ్లి చేయాలంటే 8 లక్షలు ఖర్చు పెడతాం, ఆనందంగా ఖర్చు పెడతాం అంతే కదండి. అదే కానీ మనకు ఏదో యాక్సిడెంట్ చేయింది మందులు వాటికి ఖర్చు పెట్టాలంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అరే ఇదేం ఖర్చురా బాబు అని అంటాం, 2 ఖర్చులే కదా తేడా ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే గురు ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి అంతవరకు శుభకార్యకాయ ఖర్చులన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ తర్వాత ఈ రాహు ఏం చేస్తాడంటే ప్లానింగ్ మనం ప్రాపర్గా లేకపోతే మనం సంపాదించిన కూడా పూర్తిగా వాడు అలర్ట్ చేస్తాడు కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే రాహు మనం ఇన్కమ్ అంతటి ప్రాఫిట్ అంతటిని న్యూట్రల్ చేసేస్తాడు. షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండి. గురుగారు అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఎక్కువ? ఇప్పుడు గురువు అనుగ్రహం ఉన్నంతసేపు మనం కంగారు పడకలేని చెప్పాం కదండి, కానీ ఏంటంటే ఇక్కడ ఈ రాశికి ఏంటంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని, మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్తే గురువు పక్కకి జరిగినప్పుడు కూడా ఆ మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్టుగానే సక్సెస్ అనేది కనబడుతుంది, ఇంపాక్ట్ బాగుంటుంది. సో అటువంటి మంత్ర సాధన చేయడం, దక్షిణామూర్తి యొక్క మంత్రం మూలమంత్రం చదువుకోవడం, లేకపోతే ఆయనకి ఏదో అభిషేకాలు చేయడం, లేకపోతే ఆయన సంబంధించిన దక్షిణ అంటే గురు మంత్రం
మేధా దక్షిణామూర్తిని గురు మంత్రం, అలాగే దత్తాత్రేయుడు వారు కానీ, అలాగే గణపతి మంత్రాన్ని కానీ, అలాగే మనకు సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఇలాగ ఈ నాలుగు రకాలు అంటే అయ్యవారిని పూజ చేయాలి, అమ్మవారిని కాదు. అయ్యవారి సాధనగా చేసుకుంటూ వెళ్తే అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు కదా మనకు, సో అందులో అయ్యవారి యొక్క సాధన చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే కొంత ఇంపాక్ట్ అంటే ఖర్చు పెడుతున్నా మనకు దాని యొక్క ప్రభావం మనం పడకుండా పాజిటివ్గా మనకు రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ మాత్రం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రెస్ లెవెల్స్ దాటి వచ్చారు. నిన్న కాక మొన్నటి వరకు మేషరాశి వారికి రావు సంవత్సరంన్నర వాళ్ళు నెత్తిమి కూర్చున్నాడు. ఆ కూర్చోడం వల్ల లాస్ట్ 1.5 ఇయర్స్ వాళ్ళు చాలా అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ 1.5 ఇయర్. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది. దక్షిణామూర్తి మహామంత్రం అంటే 3 గ్రహాలను కంట్రోల్ చేస్తున్న మంత్రం, అందులో శని రాహు కుజుడు ముగ్గురిని కంట్రోల్ చేస్తున్న మంత్రం. ఆ మంత్రంలో విశిష్టత ఉన్నమాట. సో అది ఎప్పుడైతే చదువుతుంటామంటే మనకు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి, థాట్స్ ప్లాన్స్ అని మారుతాయి, సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలిసే గురుగారు, ధన్యవాదాలండి. శుభంభ్యాధ. చూసారు కదండి ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురుగారు మాటలు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు.